హాయ్ ఫ్రెండ్స్ ఆన్లైన్ ద్వారా మనీ సంపాదించాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో కంప్లీట్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో కంప్లీట్గా చూస్తే మీకు మనీ ఎలా సంపాదించాలో క్లియర్గా అర్థమవుతుంది ఎక్కడైనా మీరు స్కిప్ చేశారనుకో అసలు ఈ కంపెనీ ఏంటి ఆ ప్రోడక్ట్ ఏంటి మీకు అస్సలు అర్థం కాదు గజిబిజిగా అయిపోతుంది అప్పుడు మీరు ఫైనల్గా ఏంటంటే అసలు ఏంటి బ్రో ఇది అంటారు అందుకే వీడియో మొత్తం చూడండి ఓకేనా ఈ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు నా జర్నీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నా పేరు సతీష్ అండ్ నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని సాఫ్ట్వేర్ జాబ్ తో మన ఈఎంఐ బిల్స్ మాత్రమే కట్టగలం ఫ్యూచర్ ని మిల్ చేసుకోలేదు అలాగే ఫ్రెండ్స్ తో ఎంజాయ్ నిజం నిజమండి ఎవరైనా మీ ఫ్రెండ్స్ లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీని అడగండి ఒకసారి రే బ్రో ఈ రోజు పార్టీ చేసుకుందామా బయట టూర్ ప్లాన్ చేసుకుందామా అని అడగండి తను మీకు చెప్పే ఆన్సర్ ఏంటంటే బ్రో లేదు బ్రో కానీ రియల్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా తన దగ్గర మనీ ఉండదు శాలరీ క్రెడిట్ అయిన విత్ ఇన్ ఫైవ్ డేస్ లోనే మొత్తం డెబిట్ అయిపోతుంది ఈఎంఐ క్రెడిట్ కార్డ్ బిల్స్ రూపంలో వై బికాస్ ఆఫ్ ఇంట్లో వస్తువులు కొనాలి కదా బ్రో అప్పటి నుంచి మళ్ళీ క్రెడిట్ కార్డ్ గోకడం స్టార్ట్ చేస్తాడు వై బికాస్ ఆఫ్ ఇంట్లో గడవాలి కదా బ్రో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలన్నా మంచి క్లోత్స్ కొనుక్కోవాలన్నా ఫ్యామిలీతో మంచి రెస్టారెంట్ లో ఫుడ్ తినాలన్నా గర్ల్ ఫ్రెండ్ ని మెయింటైన్ చేయాలన్నా మనీ కంపల్సరీ కావాలి రైట్ ఇవన్నీ కేవలం జాబ్ తో అవ్వని పని అప్పుడే నేను ఒక డెసిజన్ వచ్చాను ఖాళీ టైంలో మొబైల్ యూజ్ చేస్తూ టైం వేస్ట్ చేసే బదులు అదే టైం యూటిలైజ్ చేసి మనీ సంపాదిద్దాం మనీ సో హౌ టు మేక్ మనీ ఆన్లైన్ అని యూట్యూబ్ లో చాలా వీడియోస్ చూసా ఏది వర్క్అౌట్ అయ్యేలా లేదని చెప్పి యాజ్ యూజువల్ గా మళ్ళీ మొదటికి వచ్చా హోప్స్ అని వదులుకున్నాయి ఇక తర్వాత కొన్ని రోజులకి ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్స్ చూస్తున్న టైంలో ఒక వీడియో చూసా హౌ టు మేక్ మనీ ఆన్లైన్ అని ఇది కూడా వర్క్అౌట్ అవుతుందో లేదో అని స్కిప్ చేసా బట్ తన పేజ్ ని ఫాలో అయ్యి వదిలేసా దేనికైనా మంచి తర్వాత ఉపయోగపడుతుంది అనుకోని ఆఫ్టర్ టెన్ డేస్ కి ఇంకో వీడియో చూసా తన వీడియోనే అది కూడా టెన్ డేస్ బ్యాక్ తన అర్నింగ్ వచ్చేసి ఫోర్టీన్ కే ఉండే ఈ గ్యాప్ లోనే తను ఫోర్టీన్ థౌసండ్ నుంచి ఫోర్టీ త్రీ థౌసండ్ వచ్చేసాడు జస్ట్ టెన్ డేస్ గ్యాప్ లోనే అసలు వీడు ఏం చేస్తున్నాడు అని తనకైతే మెసేజ్ చేశా తను నాకు ఒక టెన్ మినిట్స్ వీడియో పంపాడు ఆ వీడియో నేను మొత్తం స్కిప్ చేయకుండా క్లియర్ గా చూసా ఆ వీడియోలో నాకు వర్కింగ్ డీటెయిల్స్ అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అయినా నాకు ఒక నమ్మకం అనేది రాలేదు తర్వాత నేను యూట్యూబ్ లో సర్చ్ చేసి చూసా ఆ కంపెనీ గురించి యూట్యూబ్ లో ఇంకా గూగుల్లో మొత్తం సర్చ్ చేసి చూస్తే అప్పుడు నాకు ఒక నమ్మకం వచ్చింది ఆ టైంలో నేను వెంటనే తనకు మెసేజ్ చేశాను బ్రో ఐ వాంట్ టు స్టార్ట్ అని ఆ రోజు నేను ఏ నమ్మకంతో స్టార్ట్ చేశానో ఈ క్షణం ఫార్టీ సిక్స్ థౌసండ్ తో మీ ముందు ఉన్నా మీకు కూడా ఇప్పుడే స్టార్ట్ చేసేద్దాం అని ఉంది కదా ఆన్ చేయాలని ఉంది కదా ఎవరికి ఉండదు బ్రో మనీ సంపాదించాలని ఓకేనా అయితే ఇప్పుడే స్టార్ట్ చేసేద్దాం అసలు ఈ ప్లాట్ఫామ్ ఏంటిది ఎంతసేపు వర్క్ చేయాలి మనీ ఎంత వస్తుంది అన్ని క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ చేస్తాను ఓకేనా నేను వర్క్ చేసే వర్క్ ఏంటంటే అఫిలియట్ మార్కెటింగ్ ఇక్కడ త్రీ పీపుల్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు ఫస్ట్ వన్ వచ్చేసి బ్రాండ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ప్రోడక్ట్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటర్ అర్థం కాలేదు కదా ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొబైల్ బ్రాండ్ వాడు వచ్చి హే సతీష్ ఈ మొబైల్ని నాకు ఆన్లైన్ ద్వారా సేల్ చేసి పెడితే నీకు కొంత కమిషన్ అనేది ఇస్తాను అని చెప్తాడు ఈ మొబైల్ బ్రాండ్ ఏంటి ఐఫోన్ ఈ మొబైల్ని నేను ఆన్లైన్ ద్వారా సేల్ చేశాను అనుకో నాకు కొంత కమిషన్ అనేది ఇస్తారు ఓకే ఇట్ ఇప్పుడు అర్థమైంది కదా దీన్నే అఫ్లియట్ మార్కెటింగ్ అంటారు ఇక్కడ అఫ్లియట్ మార్కెటింగ్ టూ వేస్లో చేయొచ్చు ఒక డిజిటల్ ప్రోడక్ట్ అండ్ ఇంకోటి ఫిజికల్ ప్రోడక్ట్ ఫిజికల్ ప్రోడక్ట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొబైల్ ఫోన్ని నేను ఫ్లిప్కార్ట్ లేదా అమెజాన్ నుంచి కొని ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో తీసి యూట్యూబ్ లింక్ డిస్క్రిప్షన్ లో నేను ప్రొవైడ్ చేస్తే ఆ లింక్ ద్వారా ఈ మొబైల్ ఫోన్ ఎవరైనా కొన్నారనుకో నాకు కొంత కమిషన్ అనేది వస్తుంది దీన్ని ఫిజికల్ ప్రోడక్ట్ ద్వారా అఫ్లియడ్ మార్కెటింగ్ చేయడం అంటారు సో ఫిజికల్ ప్రొడక్ట్ ద్వారా మనం అఫ్లియట్ మార్కెటింగ్ చేస్తూ మనీ ఆన్ చేయాలంటే అది మన వల్ల కాదు ఎందుకంటే మనకు మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ లేరు మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ లేరు సో మనకు ఒకే ఒక సొల్యూషన్ డిజిటల్ ప్రోడక్ట్ లైక్ మరి డిజిటల్ ప్రోడక్ట్ అంటే ఏదైనా అప్లికేషన్ కావచ్చు ఏదైనా సాఫ్ట్వేర్ కావచ్చు ఏదైనా కోర్సెస్ కావచ్చు వీటన్నిటిని ఏమంటారు అంటే డిజిటల్ ప్రోడక్ట్ అంటారు కోర్సెస్ మీన్స్ బైజెస్ కోర్సెస్ కానీ యుడెమీ కోర్సెస్ కానీ అన్అకాడమీ కోర్సెస్ కానీ సో మనం ఈ డిజిటల్ ప్రొడక్ట్ ద్వారా స్టార్ట్ చేస్తే ఎవ్రీ సేల్ కి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కమిషన్ అయితే ఆన్ చేయొచ్చు అవును ఏ దాంట్లో లేనంత కమిషన్ దీంట్లో అయితే వస్తుంది ఇక్కడ మనకు ప్రోడక్ట్ ఇవ్వాలంటే ఏదో ఒక ప్లాట్ఫామ్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రొడక్ట్ తో స్టార్ట్ చేయాలనుకుంటే మీకు ఒక ప్లాట్ఫామ్ కావాలి రైట్ సో అట్లాంటి ప్లాట్ఫామ్ గురించి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదే లీడ్స్ లీడ్స్ సార్క్ అనేది అఫ్లేడ్ ప్లాట్ఫామ్ ఇక్కడ దగ్గర దగ్గర ఎయిటీ థౌజండ్ పీపుల్స్ అయితే అఫిలియట్ మార్కెటర్స్ ఉన్నారు ఇది లీగల్ ఇల్లీగలా అంటే హండ్రెడ్ పర్సెంట్ లీగల్ పైన చూడొచ్చు దీనికి ప్రతి ఒక్క గవర్నమెంట్ సర్టిఫికేట్ అయితే ఉంది ఐఎస్ఓ సర్టిఫికేట్ అండ్ జిఎస్టి సర్టిఫికేట్ ఇంకా చాలా సర్టిఫికేట్స్ ఉన్నాయి ఈ ఎనభై వేల అఫిలియట్ మార్కెటర్ అఫిలియట్ చేసుకుంటూ మనీ అయితే సంపాదిస్తున్నారు చాలా మంది మిలియనర్స్ ఉన్నారు ఇక్కడ అండ్ లక్షల్లో సంపాదిస్తున్నారు సో ఇక్కడ ఎవరైతే అఫిలేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేశారో వాళ్ళు అఫిలియట్ మార్కెటింగ్ లీడ్ చేస్తున్నారు సో మీకు ఇంకా లీడ్ సార్ గురించి క్లారిటీగా చెప్పాలంటే లీడ్ సార్లో లో మనము అప్లైడ్ మార్కెటింగ్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్ అయితే వీలు ఇస్తారు దాంతోపాటు ఒక డిజిటల్ ప్రోడక్ట్ అనేది మన చేతికిస్తారు ఇప్పుడు అఫ్లేట్ మార్కెటింగ్ అయినా దీనికోసమేనా ఈ ప్లాట్ఫామ్ ఉండేది మనం ఫ్రీగా యూట్యూబ్ లో కూడా చూసి నేర్చుకోవచ్చు కదా బ్రో అంటే అలా కాదండి బ్రీడ్ సార్క్ అనేది నాట్ ఓన్లీ అఫ్లేట్ మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ నేర్పిస్తుంది ఈమెయిల్ మార్కెటింగ్ నేర్పిస్తుంది ఫ్రీలాన్సింగ్ నేర్పిస్తుంది కంటెంట్ క్రియేషన్ నేర్పిస్తుంది కాపీ రైటింగ్ నేర్పిస్తుంది వీడియో ఎడిటింగ్ నేర్పిస్తుంది ఫోటో ఎడిటింగ్ నేర్పిస్తుంది యాడ్స్ రన్ చేస్తూ మనీ ఎలా సంపాదించాలో కూడా నేర్పిస్తుంది ఇన్స్టాగ్రామ్ లో అండ్ ఫేస్బుక్ లో బిజినెస్ ఎలా రన్ చేయాలో కూడా నేర్పిస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే దగ్గర దగ్గర ట్వంటీ త్రీ మనీ మేకింగ్ స్కిల్స్ అయితే నేర్పిస్తారు వీళ్ళు సో ఇన్ని స్కిల్స్ నేర్పిస్తాం ట్రైనింగ్ సెషన్స్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు సో ఇంతకన్నా బెస్ట్ ప్లాట్ఫామ్ ఎక్కడ ఉంటుంది చెప్పండి ఇదే ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుని మనీ ఎలా ఆన్ చేయాలో చెప్తాను ఈ ప్లాట్ఫామ్ ని నేను వన్ మంత్ బ్యాక్ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసినప్పుడు జీరో స్టార్ట్ చేశాను ఈ రోజు అదే ప్లాట్ఫామ్ నుంచి లీడ్స్ ఆర్ నుంచి ఫార్టీ సిక్స్ థౌసండ్ అయితే ఆన్ చేశాను జస్ట్ వన్ మంత్ లో వీళ్ళు మనకు డిజిటల్ ప్రొడక్ట్ అయితే ఇస్తారు డిజిటల్ ప్రొడక్ట్ అంటే ఏంటో మీకు ఆల్రెడీ చెప్పాను సాఫ్ట్వేర్ అవ్వచ్చు ఏదైనా యాప్ కావచ్చు అండ్ ఏదైనా కోర్సెస్ కావచ్చు సో ఇక్కడ మనకు ఏదైతే కోర్సెస్ ఇస్తారో వాటిని మనం అఫ్లియేట్ చేసుకుంటూ మనీ సంపాదించు ఆ తో మనం అర్నింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు వీళ్ళు ఇచ్చే డిజిటల్ ప్రోడక్ట్ అన్నాం కదా దాని యొక్క ప్రైసెస్ ఎలా ఉంటాయో నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైక్ మనకు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ అండ్ థర్డ్ వన్ వచ్చేసి టెన్ థౌసండ్ సో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీతో తో స్టార్ట్ చేస్తే సిక్స్ కోర్సెస్ మనకు ప్రొవైడ్ చేస్తారు దాంతో పాటు మనం బేసిక్ లెవెల్ లో అయితే చేసుకోవచ్చు అండ్ సెకండ్ వన్ వచ్చేసి స్టాండర్డ్ అనమాట ఫోర్ థౌసండ్ వన్ థర్టీ ఇక్కడ లైట్ లో వచ్చే కోర్సెస్ తో పాటు స్టాండర్డ్ కోర్సెస్ కూడా మనకు వస్తుంది సెవెన్ కోర్సెస్ ఉంటాయి ఓవరాల్ థర్టీన్ కోర్సెస్ అండ్ థర్డ్ వన్ మోస్ట్ రికమెండెడ్ నేను రికమెండ్ చేసేది ప్రో ఓకేనా ఇక్కడ మనకి డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీ ల్యాన్సింగ్ ఈమెయిల్ మార్కెటింగ్ కంటెంట్ రైటింగ్ కాపీ రైటింగ్ ఫోటో ఎడిటింగ్ వీడియో ఎడిటింగ్ ఈమెయిల్ మార్కెటింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే ట్వంటీ త్రీ డిజిటల్ స్కిల్స్ మనకు ప్రొవైడ్ చేస్తారు ప్రతి ఒక్కదానికి మనం అప్లేట్ చేసుకొని పర్ మంత్కి థర్టీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ వరకు ఆన్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టాండర్డ్ అఫ్లేడ్ యూజర్ అనుకోండి పర్ మంత్కి టెన్ సేల్స్ చేసినా మీకు త్రీ థౌజండ్ ఇంటూ టెన్ థర్టీ థౌసండ్ ఆన్ చేయచ్చు ఎవ్రీ మంత్ అదే మీరు టెన్ థౌసండ్ స్టార్ట్ చేస్తే సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఇంటూ టెన్ సిల్స్ సెవెంటీ త్రీ థౌసండ్ రూపీస్ ఆన్ చేయచ్చు ఎవ్రీ మంత్ ఇది మినిమం మాక్సిమం మీరు ఎంతైనా ఆన్ చేసుకోవచ్చు సో నేను అఫ్లేట్ మార్కెటింగ్ చేస్తూ వన్ మంత్ లోనే ఫార్టీ సిక్స్ థౌసండ్ అయితే ఆన్ చేశాను నేను మీకు ముందే చెప్పాను నాట్ ఓన్లీ అఫ్లేట్ మార్కెటింగ్ చాలా కోర్సెస్ నేర్పిస్తారు వీళ్ళు డిజిటల్ మార్కెటింగ్ యాడ్స్ రన్ చేస్తూ మనీ ఆన్ చేయడం యూట్యూబ్ ఎస్ఈ చేయడం అండ్ కంటెంట్ రైటింగ్ కాపీ రైటింగ్ సో ఇలా మనకు దగ్గర దగ్గర ట్వంటీ త్రీ మనీ మేకింగ్ స్కిల్స్ అయితే నేర్పిస్తారు అఫ్లేట్ మార్కెటింగ్ చేయడం కాకుండా మనం ఇవన్నీ స్కిల్స్ నేర్చుకుని మనీ మేకింగ్ అయితే చేయొచ్చు మీరు ఒక డౌట్ అయితే అడుగుతారు బ్రో ఇవన్నీ మనకు యూట్యూబ్ లోనే దొరుకుతాయి కదా ఇక్కడ మనం చేయడం కరెక్టేనా అని ఎందుకంటే ఇక్కడ స్టార్ట్ చేయడం మంచిదేనా అని చాలా మంది క్వశ్చన్ అయితే అడుగుతారు సో నేను మీకు ఏం చెప్తున్నాను అంటే యూట్యూబ్ లో మనకు ప్రతిదీ ఫ్రీగానే దొరకచ్చు బట్ ఒక మెంటర్ గానీ ఒక కంప్లీట్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అయితే దొరకదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు మీకు ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి మీ డౌట్స్ ని క్లారిఫై చేయడానికి ఒక పర్సన్ అయితే ఖచ్చితంగా ఉండాలి రైట్ సో మిమ్మల్ని గైడ్ చేయడానికి మీ డౌట్స్ ని క్లారిఫై చేయడానికి మీతో పాటు కలిసి వర్క్ చేయడానికి ఒక పర్సన్ అయితే కావాలి అట్లాంటి ఎన్విరాన్మెంట్ యూట్యూబ్ అయితే ప్రొవైడ్ చేయదు ఖచ్చితంగా అవునా కదా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోప్పు ఇదే హార్డ్ రియాలిటీ సో అందుకే లీడ్ సాక్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఓకే బ్రో అంత మంచిగానే ఉంది లీడ్ సాక్ లో ఎలా స్టార్ట్ చేయాలి ఇక్కడ మనం స్టార్ట్ చేయాలంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ అయితే ఉంటుంది ఆ మినిమం ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే లైక్ ఇన్వెస్ట్మెంట్ అనేది త్రీ స్టేజెస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది ఇక్కడ లైక్ మనం దేనితో అయినా స్టార్ట్ చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు లర్నింగ్ పర్పస్ మాత్రమే సో మీరు టూ థౌసండ్ త్రీ సిక్స్టీ తో స్టార్ట్ చేస్తే పర్ మంత్ కి మీరు టూ థౌజండ్ నుంచి టెన్ థౌసండ్ దాకా అయితే ఆన్ చేయొచ్చు అదే ఫోర్ థౌసండ్ వన్ థర్టీ తో స్టార్ట్ చేస్తే పర్ మంత్ కి మీరు టెన్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌసండ్ దాకా అయితే ఆన్ చేయొచ్చు అదే మీరు టెన్ థౌసండ్ తో స్టార్ట్ చేస్తే పర్ మంత్ కి మీరు ఫిఫ్టీ థౌసండ్ నుంచి సిక్స్టీ థౌసండ్ దాకా అయితే ఆన్ చేయొచ్చు ఇది మినిమం మాక్సిమం మీరు ఎంతైనా ఆన్ చేయొచ్చు అసలు మనము ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫస్ట్ థింగ్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్ ఎవరు ఫ్రీగా నేర్పించారు విత్ ఏ కంప్లీట్ లైవ్ ట్రైనింగ్ అండ్ డౌట్స్ క్లియర్ చేస్తూ సెకండ్ అఫ్లేట్ మార్కెటింగ్ కాకుండా ట్వంటీ త్రీ మనీ మేకింగ్ స్కిల్స్ అయితే మనం నేర్పిస్తారు అంటే అఫ్లేట్ మార్కెటింగ్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ స్కిల్స్ నేర్చుకుంటూ డిఫరెంట్ డిఫరెంట్ మనీ మేకింగ్ అయితే చేయొచ్చు ఇలా మనకు ఎవరు నేర్పించారు అండ్ పర్ మంత్ మనకు ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ దాకా ఆన్ చేసే ప్లాట్ఫామ్ ఇచ్చినప్పుడు సో ఇది మనకి ఇన్వెస్ట్మెంట్ ఫ్రీ ఎందుకు అవుతుంది రైట్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఎవరు ఎందుకు ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కూల్లో కానీ కాలేజ్లో కానీ చదివారనుకోండి అనుకోండి ఒక జాబ్ వచ్చేంత వరకు చాలా మంది లక్షల్లో వేలల్లో ఖర్చు పెడతా ఉంటారు మీకు కూడా బాగా తెలుసు జాబ్ వస్తుందో లేదో మీకే గ్యారంటీ లేదు అయినా సరే బట్ లక్షల లక్షలు పెట్టి చదువుతాం మనం అక్కడే మనం అంత మనీ పెట్టి చదివినప్పుడు ఇక్కడ మినిమం ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేయడానికి ఆలోచిస్తున్నాం సో మీకు చెప్పే ఒకే ఒక హార్డ్ రియాలిటీ ఏంటంటే మనం వాడిన మొబైల్ ఫోన్ ఈజీగా టెన్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌసండ్ రూపీస్ అయితే ఉంటుంది ఇప్పటిదాకా మీరు ఎంత అర్న్ చేశారు మొబైల్ ఫోన్ యూజ్ చేసి ఎలాంటి జాబ్ గ్యారెంటీ ఇయని స్కూల్ స్కూల్ కాలేజ్ లో మనం లక్షల పెట్టి చదివినప్పుడు మనం ఎందుకు ఈ వర్క్ స్టార్ట్ చేయకూడదు మినిమం ఇన్వెస్ట్మెంట్ తో మీరు ఏదైతే వర్క్ ఈ రోజు స్టార్ట్ చేస్తారో దేనికోసం ఆలోచిస్తున్నారో డెఫినెట్ గా దేనికి ఒక దానికి తినడానికి తాగడానికి గర్ల్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేయడానికి ఫ్రెండ్స్ తో పార్టీస్ చేయడానికి బట్టలకి మొబైల్ ఫోన్స్ కి ఒకదానికి పెడతారు బట్ మీరు ఒక ఇన్కమ్ సోర్స్ బిల్డ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఈ ఆపర్చునిటీ మీ దగ్గరే ఉంటుంది సో మీలో ఎవరైతే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి నేను లైవ్ ట్రైనింగ్ కండక్ట్ చేస్తాను వాట్సాప్ యాక్సెస్ టెలిగ్రామ్ యాక్సెస్ ఇస్తాను ఫస్ట్ మంత్ మీరు థర్టీ థౌసండ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ దాకా ఆన్ చేసి ఆపర్చునిటీ అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను రోడ్ మ్యాప్ ఇస్తాను బ్లూ ప్రింట్ ఇస్తాను నాతో కలిసి వర్క్ చేయాలనుకుంటే రైట్ నౌ నాకు మెసేజ్ వాట్సాప్ లో ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి ఇప్పటి వరకు మీరు వేలలో లక్షల్లో లాస్ అయి ఉంటారు ఆన్లైన్ లో అది చేశాను ఇది చేశాను అని అవన్నీ ఫేక్ బట్ ఇక్కడ ఒక జెన్యున్ ప్లాట్ఫామ్ అయితే మీ ఉంది చేయాలా వద్దా అని మీరే డిసైడ్ చేసుకోండి చేయాలనుకుంటే ఎస్ అని మెసేజ్ చేయండి లేదంటే మీ ఇష్టం అండ్ థ్యాంక్ యూ సో మచ్ See you in my team soon.